హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చి ఇవాళ బ్లాగ్ అండి. వైకుంఠ ఏకాదశి రోజు మాకు ఇవాళ కదండి, ఇండియాలో వచ్చేసి నిన్న అయిపోయింది. సో ఇది మార్నింగ్ నేను పూజ చేసుకున్నాను. ప్రసాదంకి వచ్చేసి కేసరి ప్రిపేర్ చేసుకున్నానండి. సో నేను మార్నింగే ఇలాగ నిన్న ఫ్లవర్స్ అన్నీ పెట్టాను కదా దేవుడికి, అదంతా తీసి క్లీన్ చేసుకుంటున్నాను. అలాగే దీపాలు కూడా క్లీన్ చేసుకుందామని ఇక్కడ ప్లేట్లో తీసుకుంటున్నానండి. తర్వాత ఇక్కడ నుంచి ఫ్లవర్స్ అన్నీ తీస్తున్నాను. తర్వాత ఇక్కడ కింద ముగ్గు పెట్టుకొని, అలాగే మా అపార్ట్మెంట్లో ఈ ఫ్లవర్స్ దొరుకుతాయండి, అవి తెచ్చుకున్నాను నేను వెళ్ళి. తర్వాత ఇక్కడ దీపాలు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నానండి. తర్వాత దేవుడి దగ్గర కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ ఫ్లవర్స్ అన్నీ పెట్టున్నాను ఇలాగ దేవుడికి. చూస్తున్నారు కదా ఫ్లవర్స్ అన్నీ ఇలా పెట్టేస్తున్నాను దేవుడి దగ్గర. ఇవాళ చాలా ఎక్కువగా ఉన్నాయండి ఫ్లవర్స్, అందుకే ఎక్కువ దొరికాయి నాకు. చూసారు కదా ఇలా దేవుడి దగ్గర పెట్టేసుకొని, తర్వాత ఇలా ప్రసాదం పెట్టేసి పూజ చేసుకున్నానండి. ఇవాళ ఈవినింగ్ కుదిరితే టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నానండి. ఇదే అండ్ ఇక్కడ వచ్చేసి నేను దేవుడికి ప్రసాదంగా కేసరి పెట్టాను కదండి, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా ఒక పాన్ పెట్టి అందులోకి ఘీ యాడ్ చేసుకోవాలండి, ఒక 3 to 4 tablespoons. అది హీట్ అయ్యాక అందులోకి క్యాషూస్, అలాగే కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని అవి రెండు బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. మీరు కూడా ఒకసారి స్వీట్ని ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. అండ్ జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. దేవుడికి ప్రసాదంగా కూడా మనం తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు టైం లేనప్పుడు. తర్వాత ఘీలోకి నేను ఇక్కడ 1/2 కప్ సుజీ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అండ్ మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇలా కేసరి చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇక్కడ సూజీ వేగిపోయిందండి, అందులోకి నేను 1 కప్ మిల్క్ తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను 1/2 కప్ రవ్వ తీసుకున్నాను కదా, సో 1 కప్ మిల్క్ అలాగే 1/2 కప్ వాటర్ కూడా వేసుకుంటున్నాను. 1:3 అన్నమాట. మీరు మిల్క్ లేదా వాటర్ ఫుల్ అవే కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా మిల్క్ అండ్ వాటర్ బోత్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బోత్ యాడ్ చేశాను. తర్వాత ఇందులోకి కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే కింద మాడిపోతుంది. అండ్ చాలా పొడి పొడిగా కూడా వస్తుందండి మీకు కావాలనుకుంటే. ఇంకా ఎక్కువగా మీకు కొంచెం స్మూత్గా కావాలి అంటే మీరు కొంచెం వాటర్ కానీ మిల్క్ కానీ ఎక్కువ యాడ్ చేసుకోండి, 1:4 లాగా. ఇదైతే పర్ఫెక్ట్ అండి 1:3. తర్వాత నేను ఇక్కడ 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఏ కప్తో అయితే మనం రవ్వ తీసుకున్నామో సేమ్ కప్తో షుగర్ యాడ్ చేసుకోవాలి, సేమ్ క్వాంటిటీ. తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం కొంచెం ఘీ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కిస్మిస్, అలాగే క్యాషెస్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది కావాలంటే మీరు స్మాల్ పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు, లేదా అలాగే తినేయచ్చు. చూసారు కదా చాలా టేస్టీగా ఉండే కేసరి రెడీ అయిపోయింది, చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది. తర్వాత ఈవినింగ్ ఇక్కడ నేను టెంపుల్కి వచ్చానండి, జస్ట్ బయట తీసాను వీడియో, జస్ట్ ఒక స్మాల్ వీడియో అంతే. లోపలికి ఇక్కడ ఫొటోస్ అలాగే వీడియోస్ అలో ఉండదండి. ఇక్కడ వచ్చి తర్వాత వచ్చేసి ఇక్కడ యాపిల్ స్టోర్కి వెళ్తున్నానండి నేను.
అండ్ క్రిస్మస్కి అలాగే న్యూ ఇయర్కి లైట్స్ వేశారు కదా, అవి అలాగే ఉంచారు, ఇంకా తీయలేదండి. ఈ మాల్ వచ్చేసి ఇంటర్నేషనల్ మాల్ అండి. ఈ మాల్ లోపల యాపిల్ స్టోర్ ఉంటుందన్నమాట. సో అన్ని చోట్ల లైట్స్ అలాగే ఉన్నాయి చూడండి. మేమున్న ప్లేస్లో వచ్చేసి ఈ మాల్ చాలా పెద్దదండి. స్టార్టింగ్ ఇలాగ రెస్టారెంట్స్ ఉంటాయన్నమాట మాల్లోకి ఎంటర్ అయ్యే ముందు. ఈ మాల్ దగ్గర అయితే త్రూఅవుట్ ఇయర్ అండి ఎప్పుడు క్రౌడ్ ఇలాగే ఉంటుందన్నమాట. ఇది ఈ మాల్ వచ్చేసి ఇక్కడ కొంచెం ఫేమస్ అని చెప్పొచ్చు అన్నమాట మేమున్న ప్లేస్లో. అండ్ చాలా పెద్దది కూడా అండి ఈ మాల్. సో ఇక్కడ వచ్చేసి మాల్ ఎంట్రెన్స్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇంటర్నేషనల్ ప్లాజా అని. అండ్ అక్కడక్కడ క్రిస్మస్ ట్రీలు కూడా ఇంకా ఉన్నాయి. సో మాల్లో కూడా ఎలా డెకరేట్ చేశారు చూడండి ఫుల్ లైట్స్తో. టోటల్ మాల్ అంతా ఇలాగే డెకరేట్ చేశారండి లైట్స్తో. అండ్ ఇది చాలా పెద్ద మాల్ కూడా. చూస్తున్నారు కదా ఎలా డెకరేట్ చేశారో మాల్ని. అండ్ ఇక్కడ మాల్స్లో వచ్చేసి కూర్చోవడానికి ప్లేస్ ఉంటుందండి ఇలాగ పబ్లిక్ రెస్ట్ తీసుకోవడానికి. మనకి ఇలా ఇండియాలో కనిపించదు చాలా వరకు. ఇక్కడ చూడండి చాలా బాగా డెకరేట్ చేశారు. పైనుంచి చూస్తే కింద చూసారా ఎంత బాగుందో వ్యూ అయితే. చూడండి పైన వచ్చేసి లైట్స్తో డెకరేట్ చేశారు, కింద మాత్రం ఫౌంటైన్లు ఉన్నాయి. చాలా బాగుందండి వ్యూ అయితే. ఇక్కడ ఈ షాప్ చూసారా లైట్నింగ్స్ ఎలా వస్తున్నాయో, అది అలాగే అవుతూ ఉంటుందండి ఎప్పుడు బ్లింక్ అవుతూ ఉంది లైట్నింగ్స్ లాగా. ఇక్కడ చూసారు కదా స్టార్ బక్స్ దగ్గర చాలా పెద్ద క్యూ ఉంది. చూస్తున్నారు కదా మాల్స్ అలాగే డెకరేషన్ ఎలా ఉంటుందో ఇక్కడ. సో మనం ఇప్పుడు ఇక్కడ యాపిల్ స్టోర్కి వచ్చేసాం. సో ఇక్కడ కూడా అలాగే క్రౌడ్ ఉంటుందండి యాపిల్ స్టోర్లో ఎప్పుడు వచ్చినా. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఐఫోన్ కాస్ట్ ఎంత పడుతుంది అలాగే ఐఫోన్ 11లో ఏ మోడల్స్ ఉన్నాయో చెక్ చేస్తున్నాను. ఇలాగ మనకి ప్రతి టేబుల్ మీద ఇలాగ ఐఫోన్స్ లేదా ఐప్యాడ్స్ ఉంటాయండి, మనం అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఏ కలర్ కావాలి అలాగే ఏ మోడల్ కావాలి దాని ఫీచర్స్ ఏంటి అన్నీ ఇక్కడ మనం చెక్ చేసుకొని అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి ఐఫోన్ 11 అండి. ఇందులో వచ్చి ఈ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఐఫోన్ 11 ప్రో అండి. ఈ పక్కంది ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ అండి. అండ్ ఐఫోన్ 11 వచ్చేసి $700, ప్రో మ్యాక్స్ వచ్చేసి $1000, ప్రో మ్యాక్స్ వచ్చేసి $1100 అండి. అది ఇండియా మనీ నేను ఇక్కడ స్క్రీన్ మీద పెడతాను. అండ్ ఐఫోన్ 11లో వచ్చేసి ఈ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.1 అండి. అండ్ 11 ప్రోలో వచ్చేసి ఈ కలర్స్ మాత్రమే తక్కువ ఉన్నాయండి ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో. ఐఫోన్ 11లో ఎక్కువ కలర్స్ ఉన్నాయి మనకి. అండ్ ఐఫోన్ 11 స్క్రీన్ సైజ్ చెప్పాను కదండి 6.1. ఇవన్నీ నేను చెప్తున్నది వచ్చేసి 64 GB అండి. జీబీ ఎక్కువ కావాలంటే కాస్ట్ ఇంకొంచెం ఎక్కువ అవుతుందన్నమాట. అండ్ ఇందులో వచ్చేసి ఇది వచ్చేసి స్క్రీన్ సైజ్ ప్రో వచ్చేసి 5.8 అండ్ ప్రో మ్యాక్స్ వచ్చి 6.5 అండి స్క్రీన్ సైజ్.
అండ్ ఐఫోన్ 11కి వచ్చేసి 2 కెమెరాస్ వస్తాయి అండ్ ప్రో మ్యాక్స్కి 3 కెమెరాస్ ఉంటాయండి. సో ఇంకా యాపిల్ స్టోర్ నుంచి బయటకు వచ్చాక మళ్ళీ మాల్లో నుంచే బయటకు వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే డెకరేట్ చేశారు. చెప్పాను కదండి, మాల్ చాలా పెద్దది. అండ్ చాలా బాగా కూడా డెకరేట్ చేశారు కదా. ఇక్కడ నుంచి వ్యూ ఇలా ఉంది చూడండి, ఈ సైడ్ నుంచి. ఇక్కడ చూసారు కదండి, శాంటా గిఫ్ట్స్ పెట్టేసి కింద స్నో లాగా వేశారు. అది రియల్ది కాదండి స్నో. చూసారు కదా క్రిస్మస్ ట్రీ అలాగే గిఫ్ట్స్ అన్నీ ఎలా పెట్టారు. ఇది ఇప్పుడు ఇంకా స్టిల్ ఉందండి. చూసారు కదా, ఈ మాల్ చాలా బాగుంది. అండ్ ఐఫోన్ కాస్ట్ ఇండియాలో ఎంతో నాకు రియల్గా తెలియదండి. ఇక్కడున్న ప్రైస్ నేను మీకు పోస్ట్ చేస్తున్నాను అంతే. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇంకా క్రిస్మస్ లైట్స్ అలాగే ఉన్నాయి అన్ని చోట్ల. ఇక్కడ లైట్స్ చూడండి చాలా బాగున్నాయి, బ్లూ అలాగే వైట్ కాంబినేషన్లో. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగున్నాయండి లైట్స్ కాంబినేషన్, ఇది కలర్ కాంబినేషన్ సారీ. చూస్తున్నారు కదా లైట్స్ అన్నీ, మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఇంకా లైట్స్ ఉన్నాయండి, క్రిస్మస్ లైట్స్ అలాగే న్యూ ఇయర్ లైట్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోస్ కోసం. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి, నేను ఎప్పుడైనా వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.